హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ మధురం ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పనీర్ క్యాప్సికమ్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది అన్నింట్లోకి ఇట్టే కలిసిపోతుంది రైస్ కానీ పూరి చపాతి అన్నింట్లోకి చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉండే ఈ పనీర్ కర్రీని ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఫ్రయింగ్ పాన్ పెట్టుకుందాము ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాము రెండు చెక్క రెండు ఇలాచి రెండు మొగ్గ కొన్ని మిరియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు చిన్న అల్లం ముక్కలు నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి నాలుగు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందాము ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము మీరు జీడిపప్పు ప్లేస్లో పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మరి మాడిపోకుండా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసుకున్నవి టొమాటోస్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటో తొందరగా మగ్గేందుకు కొంచెం సాల్ట్గానే యాడ్ చేసుకుంటే మనకి తొందరగా టొమాటో ఫ్రై అవుతుంది టొమాటోలో పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు మూతతో కవర్ చేసి ఫ్రై చేసుకోవాలి టొమాటో కానీ ఆనియన్ కానీ మాడిపోకుండా ఉండేందుకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి టొమాటో బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టొమాటోని బాగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది కంప్లీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇది బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి కంప్లీట్గా కూల్గా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ముందుగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అవసరం అనిపిస్తే మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నాకు ఇక్కడ వాటర్ తక్కువ అనిపిస్తే మరి కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను అదే ఫ్రయింగ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత రెండు ఆనియన్ రెండు క్యాప్సికమ్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దగ్గర ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిల్ని కంప్లీట్గా కాకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో రెండు వందల గ్రాముల వరకు పనీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను క్యూబ్స్గా కట్ చేసుకున్న పనీర్ పీసెస్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆయిల్లో ఈ కారం పసుపుని ఫ్రై చేసుకుందాము ఆడిపోకుండా ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందాము ఇది బాగా థిక్గా అనిపిస్తే తగినంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్గా చేసుకోవచ్చు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ గ్రేవీని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇందులో డ్రై మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము వీటిని కూడా ఒక నిమిషం పాటు గ్రేవీతో పాటు ఉడికించుకుందాము ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ పన్నీర్ యాడ్ చేసుకుందాము కొంచెం కసూరి మెతి కూడా యాడ్ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వెజిటబుల్స్ అన్నీ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు గ్రేవీతో పాటు ఉడికించుకుంటే వెజిటబుల్స్ కూడా కొంచెం స్పైసీగా అవుతాయి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాము మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే బాగా బీట్ చేసుకున్న సాఫ్ట్గా బీట్ చేసుకున్న పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే మాత్రం మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉండే క్రీమీగా కొంచెం స్వీట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది వీలైతే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడానికే ట్రై చేయండి పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ కూడా ఉంటుంది టేస్ట్లు చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చాలా టేస్టీగా చాలా క్రీమీగా ఉండే ఈ గ్రేవీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి గ్రేవీ కోసం టొమాటోస్ యాడ్ చేసుకున్నాం కదా ఎర్రగా ఉన్న టొమాటోస్ తీసుకోండి మనకి ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోకుండానే న్యాచురల్గా మంచి కలర్ వస్తుంది గ్రేవీ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ